మొత్తానికైతే సూర్యాపేటలో ఘరానా కేటుగాళ్ళు మొత్తానికి సూర్యాపేట నడి సెంటర్లో దుకాణం మొదలుపెట్టిరు. కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి ఏదైతే నిరుద్యోగులే లక్ష్యంగా ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంగా అంటే దేశంలోనే మొట్టమొదటి ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసిరని చెప్పి, ఇది ఆర్జీఏ మార్కెటింగ్ లిమిటెడ్ అని చెప్పి ఆ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఆఫీస్లో పెట్టుకొని మొత్తానికి నిరుద్యోగులని అయితేంది, ఉద్యోగస్తుల్ని అందరినీ ముంచడానికి సిద్ధంగా అయిపోయారు. మరి మొత్తానికైతే అంటే క్లియర్గా వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే దాదాపుగా 100 కోట్లు కొల్లగొట్టడానికి సూర్యాపేట జిల్లానే కేంద్రంగా ఎంచుకొని మాత్రం ముందుకు పోతా ఉన్నట్టుగా కూడా క్లియర్గా, ఇప్పటికే 450 పైగా కేవలం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగానే ఇప్పటికే డబ్బు చెల్లించి ఇప్పటికే ఇరుకులో పడిపోయినటువంటి పరిస్థితులలో సూర్యాపేట ప్రజానీకం ఉంది. మరి పోలీస్ శాఖ వారికి మరి సమాచారం అందిందో లేదో కానీ మొత్తానికైతే సూర్యాపేట నడి సెంటర్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం, 30 లక్షల ఉద్యోగాలు ఏదైతే వాళ్ళకి వాళ్ళని ఈ కంపెనీ వాళ్ళంట కాంటాక్ట్ అయితే ఇక నరేంద్ర మోడీ పోయి వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమంటే 30 లక్షలు చారిటీ రూపంలో ఇచ్చేస్తామని చెప్పి ఒక అజ్ఞాత వ్యక్తి ఒక అంటే సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందినటువంటి అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సూర్యాపేటలో ఓపెన్ చేయడం జరిగింది. మరి రేపటినాడు ఆయన కూడా ఒక బాధితుడు అవుతాడా, మరి వాని వల్ల ఇవాళ సూర్యాపేట కానీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ ఆర్జీఏ కంపెనీ అనేది యూకేకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించింది. అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే rga.com. వీ ఫ్రాడ్ గాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే rga99.com అని పెట్టుకొని ఆ కాపీ పెట్టుకొని ఏదైతే మీకు లాటరీ వచ్చిందా ఇంకో రకంగా ఎట్లయితే ప్రమోషన్లు చేస్తారో వీళ్ళు కూడా అదే విధంగా rga99.com అని పెట్టుకొని ఆ లోగోని కాపీ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా దింపి ఇవాళ కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి వచ్చి ఇక వాళ్ళ మాటలనే విందాం అసలు ఏం చెప్తా ఉన్నారు ఆ కేటుగాళ్ళు. మరి సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా మచ్చ తెచ్చేటటువంటి అంశం ఇది, ఎందుకంటే ఒకవేళ నిజంగా వీళ్ళు కనుక 100 కోట్లు అనుకున్న లక్ష్యాన్ని కనుక సూర్యాపేట కేంద్రంగా చేసినట్లయితే సూర్యాపేట పోలీసులకు కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు వారికి కూడా మేము వెంటనే సమాచారం అందిస్తాం, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆధారాలన్నీ కూడా జిల్లా ఎస్పీ గారికి అందించేటటువంటి ప్రయత్నం 7200 న్యూస్ ద్వారా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి మొత్తానికి ఒకసారి చూడండి ఆడు ఏం చెప్తా ఉన్నాడు, ఏ రకంగా నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తా ఉన్నాడు ఒకసారి వినండి. ఇండియాలో 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి గవర్నమెంట్ టైఅప్ అయ్యి ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేసింది. ఎక్కడ తెలియదు, 2024 నుంచి 2029 వరకు 30 లక్షల మంది ఇండియన్స్కి ఉద్యోగాలు కల్పించడానికి ప్రాతిపదికగా ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేసింది. ఈ ఇయర్ 1000 ఆఫీసులు ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది. మేము సూర్యాపేటలో ఆఫీస్ ఓపెన్ చేసినాం, ఫస్ట్ మాదే అనుకుంటున్నాం ఇండియాలో. ఇప్పటికే మా గ్రూప్లో ఇండియాలో 8 లాక్స్ ప్లస్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. కంపెనీ 5 ఇయర్స్ ప్లాన్గా 30 లాక్స్ అండి. ఈ ఒక్క సంవత్సరం 2024 డిసెంబర్ కల్లా 30 లక్షల మంది జాయిన్ చేసే ప్రాధాన్యత కూడా మేము వచ్చినాం. కంపెనీ కూడా మేము నోటు పెట్టాం, 30 లాక్స్ మెంబర్స్ కాదు మెంబర్స్ ఇంక్రీజ్ చేయాలా మీరు పాలసీ మరి 1 ఇయర్లో అయిపోతుంది, 5 ఇయర్స్లో ఏం చేస్తారో చూసుకోండి అని రోడ్ కూడా పంపడం జరిగింది నా ద్వారా ఆర్జీఏ కంపెనీ. ఎక్కడది కంపెనీ? ఇక్కడ అమెరికా. అమెరికా అమెరికాలో కంపెనీ అమెరికా కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని ఉన్నాయి? ఢిల్లీలో కంపెనీ ఆఫీస్ ఢిల్లీ ఢిల్లీ తర్వాత ఇండియాలో ఇట్లాంటి ఫిబ్రవరి ఓపెన్ అయిన తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది. ఢిల్లీ తర్వాత సూర్యాపేటనా ఫస్ట్? అందుకే ఢిల్లీ ఆఫీస్కి మా దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఢిల్లీ అనేది కమ్యూనికేషన్ గవర్నమెంట్కి ఆర్జే గ్రూప్ కమ్యూనికేషన్కి పెట్టుకోవాలి, ఆ పార్ట్ అయిపోయింది ఫిబ్రవరిలో. ఫిబ్రవరి నుంచి ఇండియాలో 1000 ఆఫీసెస్ ప్లాన్ చేసింది. 1000 ఆఫీసులలో మాది ఫస్ట్ ఆఫీస్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఇక 1 ఆర్ 2 మంత్స్లో థ్రూఅవుట్ ఇండియా 1000 ఆఫీసెస్ ఓపెన్ అయింది. 1000 ఆఫీసులు ఓపెన్ అయితే ఇప్పటికే 8 లాక్స్ మెంబర్స్ జాయిన్ అయ్యారు లాస్ట్ వీక్ ఇండియాలో. ఇండియాలో 8 లాక్స్ ఎవరైనా ఏ పర్సన్ కానీ గ్యాప్లోకి దానిలో వచ్చిన టాస్క్ ఒక టాస్క్ 5 టాస్క్ ఇస్తాను. 5 టాస్క్ ఇస్తే ఎవ్రీడే 60 రూపీస్ వస్తాయి. 800 కడితే 60 రూపీస్ లెక్కన 360 డేస్ ఇస్తాం పర్ మంత్. 800
అంటే పని అంటే ఏముండదు అందులో, ఏం పని చేస్తారు ఇప్పుడు జాబ్ వన్లో పని పరిమాణం 500 అంటే 5 యాడ్స్ చూడగానే వీళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు 15,000 కట్టినాయి 15 యాడ్స్ వస్తాయి, అవి చూసినందుకు అంటే నెలకి 16,200 వస్తాయి, 19,494,400 వస్తాయి సంవత్సరానికి. 15,000 కడితే మీ ఊరు ఎక్కడ మీరు బరాకత్ మీ ఊర్లో 3,000 6,000 మీ ఊరు సరౌండింగ్ జిల్లా వ్యాప్తంగా అంటే ఒకవేళ ఎక్కువ జాయిన్ చేస్తే ఇన్సెంటివ్ ఇస్తారా? ఇంకా నా కింద 15 మెంబర్ జాయిన్ అయ్యారు కంపెనీ 15,000 రూపాయలు అడిషనల్ ఇస్తాను. 3,500 దీనికి పొజిషన్ వస్తారు, ఈ పొజిషన్ వస్తారు, ఎడిషనల్ అమౌంట్ వస్తారు 4,000. ప్రతి నెల ఇస్తారా ఇట్లా? ఎవ్రీ మంత్ ఇస్తారు. అంటే సంవత్సరం వరకు 4 సంవత్సరాలు వరకు ఇస్తారు? ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది. 400 మంది ఇది 1,00,000 రూపాయలు ఇస్తారు. ఎవరు మీరు వచ్చింది పక్కనే నేను జాయిన్ అయ్యి 2 మంత్స్ 3 మంత్స్ థర్డ్ మంత్ 400 దాటింది మీది ఇప్పుడు 100 దాటండి ఇస్తాను దాటి లెక్క ఉంటుంది. ఈ నుంచి ఆ 15 తోటి 4,00,000 వస్తుంది, దీని తర్వాత 1,00,000 వస్తుంది, ఎవరి మంత్ 1,00,000 వస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఆధరించారు లేదా అక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏమి చేయలేదు కదా? అంటే ప్రాసెస్ అంతా ఏ కంపెనీ అయినా ఇట్లే ఉంటుంది. కంపెనీ ఏ గవర్నమెంట్ ఇచ్చింది అక్కడ? ఇండియాలో చేయాలంటే ఈ సర్టిఫికేట్ అక్కడ నుంచి చేయాల్సింది. ఇక్కడ ఇండియాలో సర్టిఫికేట్ ఇండియా నుంచి అయితే ఏం సర్టిఫికేషన్ లేదు. అంటే అది ఎక్కడ సర్టిఫికేట్? అది ఇప్పుడు కింద దానికి ఏం లేదు కదా. ఇది ఎవరు ఇష్యూ చేసారు సర్టిఫికేట్? ఏ కాదు నాకు నమ్మక ఉంది అని చెప్పేసి నన్ను 15 రోజులు క్యాన్సిల్ చేసి 15 వచ్చి ఏ కాదు 3 కొట్టేడు ఇవాళ 3 కొట్టేడు సర్వం నడవట్లేదు ఇంకో 4 కొట్టడానికి రెడీ అత్త ఇన్నర్గా ఈడు 1,000 కడితే నెల నెల 1,000 రూపాయలు అంటే రోజుకు 60 రూపాయలు చొప్పున సంవత్సరం పొడుగుని ఇస్తా అంటూ ఉన్నాడు. ఇక 15,000 కడితే రోజుకు 500 చొప్పున నెలకి ఇక మొత్తానికి అయితే 18,000 రూపాయలు దానికి 16,200 వస్తాయి అంటా ఉన్నారు. ఏదైతే 45,000 కట్టుకుంటే ఇది మొత్తానికి 194,000 రూపాయల వరకు కూడా వస్తాయని ఇట్లా ఆశ చూపుతా ఉన్నారు. ఒక గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ ఎందులోనైనా ఒక అమౌంట్ డబల్ కావాలంటే సెక్యూరిటీ అంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్లో కట్టినా కూడా 15 సంవత్సరాలు టైం పడుతుంది. మరి నెల రోజుల్లోనే డబల్ అవుతున్నాయి, 15 రోజుల్లోనే డబల్ అవుతున్నాయనగానే నిరుద్యోగులంతా నిన్న అక్కడ కొంతమంది అంతా కూడా మీరు ఆ గ్రూప్లో చూడవచ్చు చాలామంది ఫొటోస్ అంటే చాలా వరకు కూడా వెళ్ళి 15,000 రూపాయలు వాళ్ళకు ఉన్నంత ఆర్థిక స్తోమతను బట్టి 1,800 రూపాయలు అట్లా చెల్లిస్తూ ఉన్నారు. 15,000 రూపాయలు మ్యాక్సిమం వచ్చేటటువంటి వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే 450 మంది అయినారు అంటే ఎంత డబ్బును కొల్లగొట్టబోతా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే కేంద్రంగా వీళ్ళకి ఏ విధంగా ఆశలు చూపుతా ఉన్నారంటే వీళ్ళకు ఒక 15 మందిని జాయిన్ చేస్తే ఆయన చెప్తా ఉన్నాడు క్లియర్గా చూసిరు కదా. కాబట్టి ఇటువంటి 10,000 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా మీకు ఇన్సెంటివ్ రూపంలో ఇస్తాం, జీతం రూపంలో ఇస్తాం అని చెప్పి అట్లా ఆశ చూపడం వల్ల వాళ్ళు ఒక 10-20 మందిని తీసుకొచ్చి జాయిన్ చేసేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీనిపైన ఎంక్వైరీ వేసి ఇప్పటికే ఎవరైతే 450 పైగా ఇక్కడి నుంచి చెల్లించారో మరి వాళ్ళందరికీ కూడా డబ్బు తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే ఏంటంటే సూర్యాపేట జిల్లా ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా అంటే ఆనందాలతోటి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక అనేక కుటుంబాలు ఆగం కాకముందే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎస్పీ గారు వెంటనే ఇట్లాంటి
ఫేక్ ఏదైతే ప్రచారాలు చేసుకుంటూ 10 రేట్లు ఇస్తామని చెప్పి ప్రచారాలు చేస్తా ఉన్నారో వీళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం.